లోకంలోని దరిద్రాలను పారదొలేటటువంటి తల్లి లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఈరోజు ప్రత్యేకమైన పూజలు భద్రకాళి ఆలయంలో అందిస్తున్నారు. భక్తులంతా కూడా ఉపవాసాలతోని తమ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతోని విలసిల్లడానికి మరి ప్రతి ఒక్కరు కూడా భద్రకాళి ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేకమైన వ్రతాలు పూజలు నోములు నోస్తున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు భక్తజనులంతా కూడా మరి ఉపవాసాలు మరి పూజలు ప్రత్యేకమైన పూజ సామాగ్రితోని అమ్మవారిని కొలవడానికి మరి తండోపతండాలుగా ముసలి ముతుక చిన్న పెద్ద అంతా కూడా భక్తజనులందరూ కూడా కదలి వచ్చి భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి వరలక్ష్మి పూజలు చేస్తున్నారు. మాసంలో పౌర్ణమికి ముందు లేదా అంత ఆ తర్వాత వచ్చేటువంటి శుక్రవారాల్లో ఒకటైనటువంటి శుక్రవారము శ్రీ లక్ష్మీ వ్రతముగా పేర్కొన్నారు. ఈ రోజున భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలను అందుకుంటున్నటువంటి అమ్మవారు మరి తన భక్తులతోని కిటకిటలాడుతుంది. వాళ్ళ శ్రీ లక్ష్మీ వ్రతాన్ని ఎందుకు చేయాలి, చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, ఏమేమో అమ్మవారి కటాక్షం ద్వారా ఏమేమి చేకూరుస్తాయి, జనులందరూ ఎలా భక్తులకు ఏ విధమైనటువంటి ఆయురారోగ్యాలను అందిస్తుంది తల్లి అనేదాన్ని అమ్మ మాటల్లో విందాం. అమ్మ, శ్రీ లక్ష్మీ వ్రతము అంటే ఈరోజున శ్రీ అమ్మవారి లక్ష్మీ వ్రతం చేస్తున్నారు కదా, ఈ లక్ష్మీ వ్రతం అనేది ఒక పూజన, వ్రతం అంటే ఏంటిది? వ్రతం అంటే చీర, గాజులు, పువ్వులు, పండ్లు, కాసు, గౌరీ గౌరవం చేసి అడగబెట్టి కంగణాలు కట్టుకొని అందరు ముత్తైదులు వేసి అందరికి ఇవ్వాలి నూకోవాలి. నూకుంటే శుభాలు కలుగుతాయి, సంతోషంగా ఉంటారు, నిండా ముత్తైతనం ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. సంతోషమాత పోయినాము, ఆడ దర్శనం చేసుకున్నాము, భద్రకాళికి వచ్చినాము, ఏడ ఓడి బియ్యం పోసినాము, అక్కడ ఓడి బియ్యం పోసినాము, సాయిబాబా గుడికి పోతాము, ఇప్పుడు అక్కడ రాజరాజేశ్వరి గుడికి పోతాము. ఇవాళ దర్శనం చేసుకుంటే మంచిది, పిల్లలు తల్లిదండ్రులు అందరు బాగుంటారు, మంచిగా ఉంటారు. గౌరీ పూజ చేసుకుంటే ఇవాళ సంతోషంగా శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచిది. అట్లా శ్రావణ మాసం వల్ల ఈ వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారి దర్శనం చేసుకుంటే అన్ని శుభాలు కలుగుతాయి, సంతోషంగా ఉంటారు. నిన్న ఊరేళ్ళ ముత్తైతరం ఉంటుంది, పిల్లలు బాగుంటారు. చేతనైనా చేత కాకుండా రావాలి, దేవుని దర్శనం చేసుకోవాలి, పోవాలి, మంచిగా ఉంటుంది. సగం అందరు జనాలు కిటకిటలాడతాను, 100 రూపాయలు టికెట్ పెట్టుకొని పోయినా. ఇప్పటి వరకు దేవుడు అంటే ఏం అనుకుంటారు, ఒక కాళ్ళ పసుపు ఉంటుంది, బొట్టు ఉంటుంది, గాజులు ఉండవు, ఏదో చేస్తారు. అన్ని శుక్రవారాలు అమ్మవారి రోజులు అని అంటారు, కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారము పౌర్ణమికి ముందు కానీ ఆ తర్వాత కానీ వచ్చేటువంటి శుక్రవారం రోజునాడే వ్రతం చేయాలి అని అనుకుంటారు, ఎందుకమ్మా? ఎందుకంటే వరలక్ష్మి శుక్రవారం ఇది, 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నూకొని అమ్మవారి దర్శనం చేసుకుంటే అన్ని శుభాలు కలుగుతాయి, పిల్లలు బాగుంటారు, తల్లిదండ్రులు బాగుంటారు, నిండా 100 ఏళ్ళ ముత్తైతనం. ఇవాళ శుక్రవారం దర్శనం చేసుకోవాలని వస్తారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అమ్మవారి ఇవాళ ఎట్లా దర్శించుకున్నా చాలు, ఇవాళ రావాలి, అట్లా ఇంట్లో చేసుకోవాలి. శ్రావణ మాసం అంత గొప్పది ఏది ఉండదు,
ఇంతకంటే గొప్పది ఏ తిథి ఉండదు. వరలక్ష్మి శుక్రవారం నాడు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అట్లా మేము ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి వస్తాను ఇట్లనే. ఈ శ్రావణ శుక్రవారం నాడే అమ్మవారికి ఒడిబియ్యం పోసి దర్శనం చేసుకొని పోతాం. ఈ వరలక్ష్మి శుక్రవారం నాడే అమ్మ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు కదా, ఏ విధంగా చేస్తారు? వరంగల్ నగరంలోని మరి సంతోషమాత ఆలయంలో మరి ఏవీవి జూనియర్ కాలేజీ వాళ్ళు మరి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఎంతగానో ఇక్కడ తల్లిగారికి సేవలు అందిస్తున్నారు. వారి మాటల్లో సాయి సేవ సమితి వాళ్ళు కూడా ఇక్కడ తల్లికి సేవలు అందిస్తున్నారు. వారి మాటల్లో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. వీళ్ళ మాటల్లో ఒకసారి విందాం. మేము ఇక్కడ అందరు భక్తులను పంపిస్తున్నాం క్యూ లైన్లో. అన్నీ వాళ్ళకు బొట్టు కావాలన్నా పువ్వులు కానీ గాజులు కానీ ఏదైనా అందిస్తున్నాం. మా సాయి సేవ సమితి మేము 3 ఇయర్స్ పట్టి చేస్తున్నాం ఇక్కడ. మా భక్తులు చాలా రద్దీగా ఉన్నా కూడా మేము లైన్గా మంచిగా నిదానంగా పంపిస్తున్నాం. అంత బాగానుంది అమ్మ. ఇప్పుడు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఇప్పుడు 30 సంవత్సరాల వచ్చి అమ్మది బాగా జరుగుతుంది ఇక్కడ. అయినా కూడా వాళ్ళ సాయి సేవ సమితి మరియు ఏవీవి జూనియర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మరి ఇక్కడ వస్తున్నటువంటి ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి సౌకర్యాలు కల్పిస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క సర్వీస్ను అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ సుఖ సంతోషాలతో ప్రజలంతా విలసిల్లాలని ఈ మాత అందరినీ కటాక్షించాలని వీళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కెమెరామెన్ హరితో తిరు.